గోదావరి జిల్లా గోకవరం పాలూరి బోసుబాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 71వ పుట్టినరోజు సందర్భంగా ఆమె కోడలు జ్యోతుల దేవి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులతో కలిసి జ్యోతుల నెహ్రూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత మెమోరియల్ మల్టీ స్పెషాలిటీ రాజమండ్రి హాస్పిటల్ వారిచే 5 డాక్టర్లచే అన్ని వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి గునిపే భరత్ ఇంటి వద్ద జ్యోతుల దేవికే కేక్ కట్ చేయించి 100 పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నేను జ్యోతుల నెహ్రూ గారి కోడల్ని. ఈరోజు నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ గోకవరంలో కేక్ కట్టింగ్, తర్వాత మన బోసు గారు మెడికల్ క్యాంపు అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ అది పంచిపెట్టడం జరిగింది. బోసు గారు చాలా కార్యక్రమాలు, చాలా సేవా కార్యక్రమాలు చేశారు. కోవిడ్ టైంలో కూడా ఆయన ఎంతో మందిని ట్రీట్ చేస్తూ ఆయన ట్రీట్మెంట్ చాలా బాగా సాగించారు. ఈరోజు నెహ్రూ గారు బర్త్డే సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే రావాలి.